అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న మండు టెండలను సైతం లెక్క చేయకుండా మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వెనకబడిన మార్కాపురం నియోజకవర్గానికి చంద్రబాబు ఎన్నో వరాలు ప్రకటించారని, టీడీపీ అధికారంలోకి వస్తే మార్కాపురంను జిల్లా కేంద్రంగా చేస్తామని అంటున్న మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డితో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరావళి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారనేది చెప్పుకోవచ్చు. కనీసం ఏదైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఇటీవల కాలంలో ఏదైతే యాక్సిడెంట్ అయినప్పటికీ, కాలు కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా ప్రజల కోసం ప్రజల మనిషిగా ఈరోజు ప్రజల్లో ప్రచారానికి అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వారు మన ముందున్నారు, అసలు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ప్రజల వద్ద నుంచి వీరికి వస్తున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల వద్ద నుంచి మీకు వస్తున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? మా ప్రజల వద్ద నుంచి ఒకటే సమస్య వస్తుంది. ఒకటి ముందు ప్రధానంగా డ్రింకింగ్ వాటర్, ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఏ ఊరికి పోయినా మాకు నీళ్ళు లేవు. ఈ ప్రభుత్వం నీళ్లు ఎలక్షన్స్ వరకు తోలాల్సింది, ఎలక్షన్స్ వరకు తోలకుండా మధ్యలోనే ఆపేశారు. ఇబ్బంది పడతా ఉన్నాం. ఈరోజు తాగటానికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి వచ్చింది. మీ పీరియడ్లోనే మేలు, ఎలక్షన్స్ వరకు అయిపోయేంత వరకు కూడా మీరు నీళ్లు సప్లై చేశారు. వీళ్ళు ఈ గవర్నమెంట్లో పట్టించుకునే నాదులు లేరు కాబట్టి భవిష్యత్తులో మాకు నీటి కొరత లేకుండా చేయమని చెప్పి అదొకటి అడుగుతూ ఉన్నారు. రెండవది ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా, ఈ ప్రాంతంలో రైతులకు అందరూ కూడా వెలుగొండ ప్రాజెక్టు దాని మీద ఎక్కువగా కూడా సమస్య వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు వెలుగొండ ప్రాజెక్టుని 5 సంవత్సరాల్లో 15% కంప్లీట్ చేయలేక చేతులు ఎత్తేయటం, సంవత్సరం ప్రాజెక్టులో నీళ్ళు వస్తాయని చెప్పి ఎదురు చూడటం, ఇవన్నీ కూడా పబ్లిక్కి ఒక యావగింపుగా తయారైంది. ఎందుకంటే 15% కంప్లీట్ చేయలేక ప్రతి సంవత్సరం చెప్పి వాయిదాలు వేసినట్లు వీళ్ళేం ప్రాజెక్టు పూర్తి చేస్తారు. వీళ్ళు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదనేటువంటి భావనలోకి అయితే ప్రజలు వచ్చారు. మరి మీరేమో చిత్తశుద్ధి లేదని అంటున్నారు, కానీ వెలుగొండ ప్రాజెక్టు టన్నల్ పూర్తి చేసి జాతికి అంకితం చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెలుగొండ ఏదైతే ఉందో వెలుగొండ దగ్గరే చెప్పడం జరిగింది, దాన్ని ఎలా చూడొచ్చుంటారు? తొండలు బొక్క కొట్టి నేను వెలుగొండ పూర్తి చేసినానంటే నమ్మేదానికి ప్రజలేమి అమాయకులు కాదు, లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళు కూడా కాదు. 9.2 మీటర్స్ కొట్టాల్సిన టన్నల్ని నేను 4 మీటర్స్ కొట్టి, 4.5 మీటర్స్ కొట్టి నేను టన్నల్ పూర్తి చేసినానని నేను శిలాపలకాలు వేసుకొని పోతే ఇక్కడంతా ఎరిపప్పలేమన్నా, అది కరెక్ట్ కాదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిండ్రు, అది గ్రహించిండ్రు ప్రజలు. ఈసారి మీకు రపాటా కొడతారు తప్పకుండా. సార్, అదే చూసుకున్నట్లయితే ఏదైతే ప్రత్యేక మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయడం కోసం మీరు దాదాపుగా పాదయాత్రలు చేపట్టారు, అంతేకాకుండా నిరాహార దీక్షలు చేశారు. ఏదైతే మీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా జిల్లా చేస్తారని చెప్పారు, అది ఎంతవరకు నెరవేరుద్ది అంటారు? 100% జిల్లా మేము వస్తే, అధికారంలోకి వస్తే జిల్లా నెరవేరటం ఖాయం. ఎందుకంటే వైసీపీ మేము అడగలేదు, యాక్చువల్గా వైసీపీ వాళ్ళే జిల్లా కావాలా, మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కి మా అరిచిండ్రు జిల్లా చేయాలా, మార్కాపురం జిల్లా చేయాలని. అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాను తీసి పక్కన నొక్కారు. అప్పుడు మేము ఎత్తుకున్నాం, జిల్లా చేయాలన్నారు కదయ్యా, ఈ ప్రాంతానికి అవసరం అది, జిల్లా చేయమని చెప్పి మేము చాలా గట్టిగా అడిగాం. అయితే దాన్ని వాళ్ళు తోసిపిచ్చారు. మా నాయకుడు చంద్రబాబు గారు మార్కాపురం రావటం, వచ్చిన వెంటనే మా యొక్క అభ్యర్థనని ఆయన వినటం, తప్పకుండా మార్కాపురం జిల్లా చేద్దాం, వెలుగొండను కూడా 2 ఇయర్స్లో కంప్లీట్ చేసేద్దాం, వాటర్ కూడా పొలాల్లోకి వచ్చేలా చేద్దాం అని చెప్పి ఆ 2 స్పష్టమైన హామీలు మార్కాపురంకి ఇచ్చిపోయారు ఆయన. తప్పకుండా మార్కాపురం జిల్లా కావటం అనేది 100% తథ్యం. సార్, స్పష్టంగా చెప్పాలంటే 2024 తర్వాత మీరు గెలుపొందిన తర్వాత నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేస్తారు, నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? నేను పిచ్చి పిచ్చి హామీలు ఏమి ఇవ్వట్లేదు. నేను నాకు ఉన్నాయ 2, ఒకటి డ్రింకింగ్ వాటర్, ఒకటి వెలుగొండ, 2 మార్కాపురం జిల్లా. కాకపోతే ఇప్పుడు నా కొత్తగా వచ్చినటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య, ఈ 3 సమస్యలు అనేవి 100% తీర్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మా నాయకుడు కూడా నాకు ఇచ్చినటువంటి హామీలే కాబట్టి తీరుస్తానని మాటిచ్చాడు కాబట్టి నేను ధైర్యంగా ప్రజలకు చెప్పుకుంటున్నా, ఈసారి నేను చేస్తాను, చేసి చూపిస్తాను అని చెప్తా ఉన్నా. ప్రజలు కూడా దాన్ని నమ్ముతూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా చేసినటువంటి ఒకే ఒక్క నేత ఎవరైనంటే జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు గద్దె దించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పేసి మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయినటువంటి కదుల నారాయణ రెడ్డి తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రత్నంతో మీరావలి, మార్కాపురం ప్రాంతం. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోం